చమురు దిగుమతులను తగ్గించుకోనున్న భారత్ అసోం రెన్యువల్ ప్రాజెక్టును పూర్తి చేసిన ఎంఈఐఎల్ భారతదేశపు దిగ్గజ చమురు ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ ఆన్షోర్ వ్యవస్థల్లో అతిపెద్దది అసోం రెన్యువల్ ప్రాజెక్ట్. చమురు అవసరాల కోసం విదేశాలపై భారతదేశం ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. కాలం చెల్లిన వ్యవస్థను తొలగించి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసిన ఎంఈఐఎల్ కమిషనింగ్ కు సిద్ధమైన అసోం రెన్యువల్ ప్రాజెక్ట్ గడిచిన 30 సంవత్సరాల కాలంలో భారతదేశపు అగ్రగామి ఇంజనీరింగ్ సంస్థగా ఎదిగిన ఎంఈఐఎల్ ఇంజనీరింగ్ రంగంలోనే కాదు, ఈ ప్రాజెక్టుతో హైడ్రోకార్బన్ రంగంలో కూడా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది ఎంఈఐఎల్. అసోం రెన్యువల్ ప్రాజెక్ట్ ఆధునీకరణ ద్వారా ఓఎన్జీసీ ముడి చమురు ఇంధన ప్రాసెసింగ్ సామర్థ్యం రెట్టింపు కానుంది. రెన్యువల్కు ముందు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1.03 కోట్ల బ్యారెల్స్, తరువాత 1.83 కోట్ల బ్యారెల్స్కు పెరగనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 800 కిలోమీటర్ల పైప్లైన్లను 560 కిలోమీటర్లకు తగ్గించి సంక్లిష్టతలను సరళతరం చేసింది ఎంఈఐఎల్. దీంతో ఆర్థికంగా భారీ ప్రయోజనం పొందనుంది ఓఎన్జీసీ. ప్రాజెక్టులో కీలకమైన 5 గ్యాస్ సేకరణ కేంద్రాలను, 2 నీటి శుద్ధి కేంద్రాలు, 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లను, గ్యాస్ ను కంప్రెస్ చేసి నిల్వ ఉంచేందుకు ప్లాంట్లను నిర్మించింది ఎంఈఐఎల్. అత్యంత కీలకమైన గ్యాస్ కండిషనింగ్ కోసం గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ ను నిర్మించింది ఎంఈఐఎల్. ఉత్పత్తయ్యే వ్యర్థాలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రత్యేక ఎకో ఫ్రెండ్లీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. ఎన్నో సంక్లిష్టతలతో కూడిన గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఎంఈఐఎల్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందించింది. అసోంలోని లఖువాలో నిర్మించిన కీలకమైన గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ జీజీఎస్ ను గతంలోనే జాతికి అంకితమిచ్చారు. ప్రస్తుత పనులను 2019 డిసెంబర్ 26న ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఈ ప్రాజెక్ట్ సిద్ధమైంది.